హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డీబీఎస్టీ కాలేజ్లో వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిపిస్తారు మనం కేవలం కేక్ కటింగే కాకుండా స్పోర్ట్స్ గేమ్స్ ఫన్ అంత్యాక్షరి లాంటి అన్ని గేమ్స్ ని స్టూడెంట్స్తో సరదాగా అందరూ ఆడుతూ ఉంటారు వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార హ్యాపీగా ఉండడంతో మహేంద్ర అనుపమ మను కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇదంతా చూస్తున్న శైలేంద్ర మాత్రం గా ఫీల్ అవుతూ ఉంటారు వసుధార బర్త్డే సెలబ్రేషన్స్కి ముకుల్ కూడా అటెండ్ అవుతారు మేడం మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి రిషి సార్ బ్రతికే ఉన్నారని మాకు కొన్ని ప్రూఫ్స్ దొరికాయి కాబట్టి ఇంకొక టూ త్రీ డేస్లో ఇంకేదైనా స్ట్రాంగ్ క్లూ దొరికితే మేము మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం ముందుగా మేము మీకు సారీ చెప్పాలి ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్లో రిషి సార్ డెడ్ బాడీనే అని నేనే చాలాసార్లు మీకు కన్ఫర్మ్ చేసి చెప్పాను కానీ ఇప్పుడు అది అబద్ధమని చెప్తున్నాను మాకు ఇంకొక చోట రిషి సార్ బ్రతికే ఉన్నారని ప్రూఫ్ దొరికింది కాబట్టి రిషి సార్ ఖచ్చితంగా ఎక్కడున్నా తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది మేడం ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా మీకు చెప్తాను అని వసుధారాకి ఒక మంచి గుడ్ న్యూస్ని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ముకుల్ ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధాల బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి రాజీవ్ మనుపై చాలా పగతో ఉంటాడు కాబట్టి శైలేంద్రకి కాల్ చేసి హలో భయ్యా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఒకవేళ నేను జైలుకి వెళ్తే నువ్వు నాకు వెంటనే బెయిల్ ప్రయత్నాలు బెయిల్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలి అని కాల్ కట్ చేసేస్తాడు శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పుడు వీడు ఏం చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర మను ఇంటికి కారులో బయలుదేరతాడు మనో కార్కి యాక్సిడెంట్ చేయిస్తాడు రాజీవ్ మను పాపం సివియర్ బ్లడ్ లాస్తో హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఇంకా మనుకి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకొని మహేంద్ర వసుధార అనుపమ హాస్పిటల్కి రీచ్ అవుతారు అనుపమ మను దగ్గరికి వెళ్ళి బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది నన్న మను ఏంటి నన్న మీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అని ఇంకా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు అనుపమ అదంతా గమనిస్తున్న మహేంద్ర వసుధార మాత్రం షాక్ అయిపోతారు మనోకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మహేంద్ర అనుపమ వసుధార చాలా టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ బయటికి వస్తారు అనుపమ వెంటనే వెళ్ళి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మనోకి ఎలా ఉంది అని అడుగుతుంది యాక్చువల్లీ ఆయనకి సివియర్ బ్లడ్ లాస్ అయింది కాబట్టి అర్జెంటుగా బ్లడ్ అనేది కావాలి తనది ఏబి నెగిటివ్ ఇది చాలా రేరుగా దొరుకుతుంది బ్లడ్ బ్యాంక్స్లో కూడా ట్రై చేయండి అని అంటారు ఏబి నెగిటివా ఇప్పుడు ఎలా అని చెప్పి పాపం మహేంద్ర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా అనుపమ అంటారనమాట తనది నాది ఓకే బ్లడ్ గ్రూప్ కావాలంటే నా బ్లడ్ తీసుకోండి అని అంటుంది అనుపమ ఇంకా మహేంద్ర అలా చూస్తూ ఉంటారు అయితే రండి మేడం అని చెప్పి ఇంకా బ్లడ్ క్యాంపెయిన్ దగ్గరికి తీసుకువెళ్తారనమాట డాక్టర్ వసుధారా మహేంద్రతో అంటారు మావయ్య అనుపమ మేడం ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది కదా అని అడుగుతారు అవునమ్మ వసుధారా ఇంతకు ముందు ఎప్పుడూ అనుపమ నేను ఇంత ఎమోషనల్ అవ్వడం చూడలేదు తను మనో విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది తన సొంత మనిషికి ఏదైనా జరిగితే ఎలా అయితే తట్టుకోలేరో తను అలాగే బిహేవ్ చేస్తుంది ఈ ప్రవర్తన బట్టి నేను ఒక విషయం అర్థమవుతుంది కన్ఫర్మ్ చేసుకోగలుగుతున్నానమ్మా అది ఏంటి అంటే ఖచ్చితంగా అనుపమకి మనోకి ఏదో గతం ఉంది అని అంటారు మహేంద్ర మీరు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది మావయ్య అని అంటుంది వసుధారా అనుపమ ఇంకా మనుకి బ్లడ్ ఇస్తుంది అనుపమ బ్లడ్ని ఇంకా మనూకైతే ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు మనూ దగ్గరికి వెళ్ళి అనుపమ నువ్వు త్వరగా కోలుకోవాలి అన్న కోలుకోవాలి నేను కోరుకునేది అదే అని ప్రేమగా తలపై ఇంకా చేయి వేసి నిమురుతూ ఉంటారు అనుపమ మహేంద్ర వసుధార కూడా మను దగ్గరికి వస్తారు వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకొని కవర్ చేసుకుంటుంది అనుపమ ఇంకా మనుకి బ్లడ్ ఎక్కిస్తారు మను అలా స్పృహలోకి వస్తారు స్పృహలోకి వచ్చిన మను ఫస్ట్ అనుపమనే చూస్తారు అనుపమ చాలా హ్యాపీగా మను అని ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే అక్కడ వసుధార అండ్ మహేంద్ర కూడా ఉంటారు మను గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతుంది వసుధార పర్లేదు మేడం కానీ ఇలా ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావటం లేదు అని అంటారు మను ఇంకేముంది ఎప్పుడు ఎప్పుడు అందరికీ మంచి చేయాలి మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటావు కదా ఇప్పుడే కాదు చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను ఎప్పుడు అలాగే ఉంటావు కాబట్టి ఎవరో శత్రువులే ఇలా ఉంటారు అని అంటుంది అనుపమా ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు మను ఫీల్ అవ్వకపోతే ఇప్పుడు నీకు జరిగింది ఏంటి కొంచెంలో ప్రాణానికి ప్రమాదం అన్నారు తెలుసా అని అంటుంది అనుపమ నాకేమీ కాలేదు కదా ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు మను ఏమీ కాలేదనే కదా ఎప్పుడు ఇలాగే సమాధానం చెప్తావు చీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమా మహేంద్ర మనుతో మను ఏంటి తనతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అని అడుగుతారు అంటే ఏం లెట్స్ అని అంటాడు ఇంకా కవర్ చేసుకుంటాడు మను మను నువ్వేమీ టెన్షన్ పడద్దు అసలు నీకు యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎవరు చేయించారో నేను ఖచ్చితంగా కనుక్కుంటాను అని అంటారు మహేంద్ర అక్కడికి మను వాళ్ళ అసిస్టెంట్ వస్తారు అవసరం లేదు సార్ ఎందుకంటే యాక్సిడెంట్ చేయించింది ఎవరో నాకు తెలిసిపోయింది అని అంటారు మను వాళ్ళ అసిస్టెంట్ ఎవరు ఎవరు రాజు అని అడుగుతాడు మను ఇంకెవరు సార్ ఆ గాడే అని అంటాడు మను వాళ్ళ అసిస్టెంట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుధార మహేంద్ర అండ్ మను వాట్ రాజీవా అని అంటారు మహేంద్ర అవును సార్ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్లో అదంతా క్లియర్గా రికార్డ్ అయింది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండే సీసీ కెమెరాస్లో క్యాప్చర్ అయిన వీడియో చూడండి అని ఇంకా రాజీవే అక్క లారీ డ్రైవ్ చేసినట్టు అదంతా క్లియర్గా ఇంకా వీడియో అయితే రికార్డ్ అయి ఉంటుంది అంటే వాడు మనుషుల్ని చంపడానికి కూడా వెనకారటం లేదన్నమాట అని అంటారు మహేంద్ర ఇంకా వసదార అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మేడం ఇలా చూస్తూనే ఊరుకుంటే ఇవాళ నాపై అటాక్ చేయించాడు రేపు మీపై కూడా అటాక్ చేయించే అవకాశం ఉంది మనం దీన్ని ఇక్కడితో ఆపాలి మేడం మీకు అతన్ని పోలీసులకి అప్పచెప్తే ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు మను చిచ్చి నాకెలాంటి ప్రాబ్లం ఉంటుంది అయినా అలాంటి రాక్షసుడు అలాంటి ఒక మృగం బయట తిరిగితే ఎవ్వరికైనా ప్రమాదమే అలాంటి వారిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే అని అంటుంది వసుధారా రాజు నువ్వు వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చెయ్యి వాడు ఎక్కడున్నా సాయంత్రానికల్లా నా ముందు నిలబడాలి అని అంటాడు మను ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు మనం వాళ్ళ అసిస్టెంట్ ఇది ఇలా ఉండగా శైలేంద్ర తన ఒక ఒకవైపు బెల్టు ఇంకొక వైపు ఏమో టిష్యూస్ ఇంకొక వైపు ఏమో కొంచెం కారం కూడా పెట్టుకుంటాడు ఇంకదంతా చూస్తూ అలా ఇంకా కారం చేతిలో తీసుకొని తను ఇంకా తన దగ్గరికి పెట్టుకోవాలనుకుంటుంటాడు తీసేస్తూ ఉంటాడు ఇంక అలా చేస్తూ ఉంటాడు శైలేంద్ర దేవయాని అక్కడికి వస్తుంది నాన్న శైలేంద్ర ఏం నాన్న ఎప్పుడూ లేనిది కారం ఒక బాక్స్లో లేక ఎందుకు తీసుకువచ్చావు ఏ ఆ ధరణితో ఉంటూ నీకు కూడా వంట చేయాలనిపిస్తుందా అని అడుగుతుంది దేవయాని అలా కాదు మమ్మీ ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు బెల్ట్తో కొట్టుకున్నాను అప్పటికప్పుడు మనశ్శాంతి దొరికింది కానీ మళ్ళీ నా ఆలోచనలు నాకు మొదలయ్యాయి టిష్యూస్తో ఏడుపు ఏడుపు ఏడుపుని తుడుచుకున్నాను అయినా నా మనసులో బాధ కరగట్లేదు అందుకే ఈ కారాన్నైనా టేస్ట్ చేశారు లేకపోతే నా కళ్ళల్లో కొట్టుకుంటైనా నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో అని అంటాడు శైలేంద్ర ఇవేం పిచ్చి పనులు నాన్న అయినా ఇప్పుడు ఏమైందని అని అంటారు అవ్వడానికి ఏముంది బాం ఆ వసుధార ఎంతో గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది అందరూ ఆ వసుదారకి జేజలు కొడుతున్నారు ఇంకొక విషయం తెలుసా నీకు ముకుల్ వచ్చాడు వచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఆ రిషి ఇంకా బ్రతికే ఉన్నాడు ఒక రెండు మూడు రోజుల్లో మీకు అప్డేట్ ఇస్తాను మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పాడు అప్పటి నుండి నాకు ఇంకా టెన్షన్ మొదలైంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవైపు ఆ రాజీవ్ గారు ఫోన్ చేసి బయ్యా నేను ఒకవేళ జైలుకు వెళ్తే నాకు బెయిల్ తీసుకురా అని చెప్పి కాల్ కట్ చేశాడు మళ్ళీ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు వీళ్ళందరూ కలిసి నన్ను వేపు తింటున్నారు మమ్మీ అని అంటాడు శైలేంద్ర నాన్న శైలేంద్ర ఎన్ని సమస్యలు ఉన్నా అన్నిటినీ స్థితప్రజ్ఞతతో బ్యాలెన్స్ చేసేవాడే గొప్పవాడు నాన్న అయినా కష్టాలనేవి మనుషులకి రాకుండా వేరే వాటికి వస్తాయా ఏంటి ఈ ఫ్యానులకి ఏసీలకి వస్తాయా రావు కదా కష్టాలు మనుషులకే వస్తాయి కాబట్టి నువ్వు ఎక్కువగా కంగారు పడద్దు అయినా ఆ రాజీవ్ గారు తక్కువ చేసి నువ్వు ఎప్పుడు చూడద్దు ఎందుకంటే వాడి ధైర్యం ఏంటో నాకు బాగా తెలుసు వాడికి మను అడ్డుగా ఉన్నాడు కాబట్టి మనుని చంపేసినా చంపేస్తాడు నువ్వు ఆ గుడ్ న్యూస్ గురించి ఎదురు చూడాలి నాన్న అంతేకాని నువ్వు ఇలా ఢీలా పడిపోతే ఎలా అని అంటారు అదే టైంకి ఫణీంద్ర శైలేంద్ర దగ్గరికి వస్తారు శైలేంద్ర దేవయాని మీకొక విషయం చెప్పాలి అని అంటారు ఏంటి డాడీ అది అని అడుగుతాడు శైలేంద్ర పాపం మనుకి యాక్సిడెంట్ అయిందంట హాస్పిటల్లో జాయిన్ చేశారంట సివియర్ బ్లడ్ లాస్ కూడా అయిందంట కానీ అనుపమ టైంకి రక్తం ఇచ్చి మన మనుని సేవ్ చేసిందంట ఇప్పుడు మను హ్యాపీగా ఉన్నాడు డిశ్చార్జ్ కూడా అవ్వబోతున్నాడు అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు దేవయ అని శైలేంద్ర ఏంటి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తే అలా షాక్ అయ్యారు ఇదంతా నాకు మహేంద్ర చెప్పాడు అని అంటారు ఓ బ్రతికి బయటపడ్డాడు మంచి విషయమే కదండి అని అంటుంది దేవయాని ఇంకా బౌల్లో కారం అవన్నీ చూస్తారనమాట ఫనీంద్ర ఏంటి ఏంటి శైలేంద్ర నీ రూమ్ ఈ బెల్ట్ ఈ కారం ఏంటివన్నీ అని అడుగుతారు ఫనీంద్ర ఆ ఏం లేదు డాడీ ఏం లేదు అని కవర్ చేసేస్తూ ఉంటాడు శైలేంద్ర ఒకసారి మనం మను వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం మంచిది ఎందుకంటే పాపం యాక్సిడెంట్ అయింది కదా తన్ని పలకరించాలి ఎంతైనా మను మన కాలేజ్ బోర్డు డైరెక్టర్ సరేనా రెడీ అవ్వండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మను వాళ్ళ ఇంటికి మహేంద్ర వసుధార అనుపమ అండ్ ఫనీంద్ర శైలేంద్ర దేవయాని ధరణి అందరూ రీచ్ అవుతారు ఇంకా మనుని పాపం అందరూ లైక్ పరామర్శిస్తూ పలకరిస్తూ ఉంటారు అదే టైంకి మను వాళ్ళ అసిస్టెంట్ రాజీవ్ని లాక్కొని వస్తాడు రాజీవ్ని అక్కడ చూసి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర వెంటనే రాజీవ్ కాలర్ పట్టుకొని ఎందుకురా ఇన్ని పాపాలు చేస్తున్నావు పాపాత్ముడా అని చెప్పి రాజీవ్ చెంపపై ఒక్కటి గట్టిగా కొడతారు రాజీవ్ వెంటనే అది యా అని చెప్పి తుడిచేసుకుంటాడు ఏంటి సార్ ఎప్పుడూ లేనిది నాపై చేసుకుంటున్నారేంటి ఓ ఈ మను యాక్సిడెంట్ గురించి తెలిసిపోయిందా అని అంటాడు రాజీవ్ నీకు ఎంత ధైర్యం రా అని అంటారు మహేంద్ర సర్ సర్ ఆగండి ఆగండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రిషి సర్ బ్రతికే ఉన్నారని నా డార్లింగ్ వసు నమ్ముతుంది మీరు ఆ ప్రయత్నంలో ఉండకుండా మనుకి యాక్సిడెంట్ అయితే మీ బ్లడ్ ఎందుకు అంత బాయిల్ అవుతుంది మనుకి ఏదో జరిగితే మీరెందుకు అంత ఆవేశపడుతున్నారు ఇదేదో నాకు డౌట్గా ఉంది అని అంటాడు రాజీవ్ వసుధార రాజీవ్ చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు ఏయ్ వసుధారా అని అంటాడు నార్మయ్ నీ మాటలు నీ ప్రవర్తన బట్టే నువ్వు మనిషివి కాదు అని అర్థమవుతుంది ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు పెళ్ళైన ఒక అమ్మాయిపై ఆశపడుతున్నావు ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అసలు నువ్వు మనిషివేనా చీ అని అంటుంది వసుధారా వసు నువ్వు నన్ను అవమానిస్తున్నావు అని అంటారు రాజీవ్ నిన్ను అవమానించేదేంట్రా ఇంకొకసారి మా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ వస్తే నేను మాటలతో చెప్పను అని గట్టిగా బెదిరిస్తుంది వసుధార రాజీవ్కి ఇంకా వెంటనే మను అయితే సైలెంట్గా అదంతా చూస్తూ ఉంటాడు సూపర్ భయ్యా నువ్వు మా వసూని కూడా బాగా మార్చేశావు ఇంకేముంది అందరూ అనుకున్నట్లు జరుగుతుంది అంతే కదా అని అంటాడు రాజీవ్ ఇంకా మహేంద్ర మళ్ళీ రాజీవ్ని కొట్టి ఇంకొకసారి మా కోడలు జోలికి వస్తే పోతేస్తా పోరా అని గట్టిగా తోసేస్తాడు అప్పుడే ఇంకా పోలీసు వచ్చి రాజీవ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు వసు గుర్తు పెట్టుకో నాకు అంతు ఉండదు నేను ఎప్పటికైనా తిరిగి వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్ ఇదంతా శైలేంద్ర చూస్తూ సైలెంట్గా ఉంటాడు మను వసుధారతో మేడం ఇకపై మీకు వీడి భయం ఉండదు ఎందుకంటే ఈ రాజీవ్ జీవితాంతం జైల్లో ఉండేలా నేను చేస్తాను అని శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు మను ఇంకా శైలేంద్ర సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు వీడికి బెయిలిస్తే ఖచ్చితంగా నేను ఇరుక్కుంటాను నాకు తెలియనట్టు సైలెంట్గా ఉండడమే బెటర్ అని మనసులో ఫిక్స్ అవుతాడు శైలేంద్ర అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ మను నువ్వు చాలా మంచి పని చేసావురా ఎందుకంటే ఇలాంటి మృగాలకి ఇలానే శిక్ష వేయాలి అని అంటుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనుపమా అయినా ఏంటి పెద్దమ్మ నువ్వు కూడా తన్నే సపోర్ట్ చేస్తున్నావు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటుంది అనుపమ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పెద్దమ్మ అని అంటారు వసుధారా ఇంక వెంటనే అనుపమ షాక్ అయిపోతుంది ఆ పెద్దమ్మ అంటే పెద్దమ్మ లాంటి వారని పెద్దమ్మ అన్నాను అంతే సరే సరే మనకు చాలా టైం అయింది రండి వెళ్దాం అని ఇంకా ఇంటికి రీచ్ అవుతారు అనుపమ మహేంద్ర అండ్ వసుధారా ఇంకా మహేంద్ర అండ్ వసుధార మాత్రం అనుపమ వైపు తను చాలా డౌట్గా చూస్తూ తనపై అయితే ఒక స్ట్రాంగ్ డౌట్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది మహేంద్రకి అండ్ వసుధారాకి ఇది ఇలా ఉండగా రాజీవ్ని జైలుకి తీసుకువెళ్తారు ఇంకా జైల్లో రాజీవ్ అలా వసుధారా ఫోటో చూస్తూ తనైతే నా మరదలు నా డార్లింగ్ నన్ను ఎంత కొట్టినా నేను మాత్రం తన్ని ప్రేమిస్తూనే ఉంటాను అయినా బయ్య బయలు తీసుకొస్తాలే తను తీసుకొచ్చాక నేను బయటికి వస్తాను అప్పుడు వసుధారాన్ని పెళ్లి చేసుకుంటాను అని రాజీవ్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంకా రాజీవ్ వెనకాలే ఒక మనిషి కనబడతాడు హలో అని అంటారు ఆ వ్యక్తి ఎవరు నువ్వు అని అడుగుతాడు రాజీవ్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అంటారు ఆ వ్యక్తి తను నా మరదలు వసుధారా తను నీకు తెలుసా అని అంటాడు రాజీవ్ తెలుసు అని అంటారు ఎవరు నువ్వు అని అడుగుతాడు రాజీవ్ అప్పుడు మనకి చూపిస్తారు భద్రని ఇంకా భద్రని అలా ముక్కులైతే పట్టుకొని జైల్లో వేయడం జరుగుతుందనమాట ఇంకా భద్ర తను నా లైఫ్ని సర్వనాశనం చేసింది ఇప్పటి వరకు ఒక్క పోలీసుకి కూడా దొరకని నేను దొరికిపోయానంటే తన వల్లే తనపై నేను పగ సాధించాలనుకుంటున్నాను అని అంటాడు భద్ర హలో హలో మాటలు కాస్త జాగ్రత్తగా రాని తన మీద నువ్వు పగ సాధించడం ఏంటి తన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు రాజీవ్ అలా ఇద్దరు ఒకరి ఫ్లాష్ బ్యాక్ అయితే ఒకరు తెలుసుకుంటూ ఉంటారనమాట ఇంకా వెంటనే భద్రా అయితే తను జీవితాంతం ఏడవాలంటే వీడికిచ్చి పెళ్లి చేయాలనమాట అలా చేస్తే ఖచ్చితంగా వసుధార మనశ్శాంతిగా ఉండదు చావు కంటే మనశ్శాంతి లేకపోవడమే పెద్ద శిక్ష కాబట్టి వీడికి నేను హెల్ప్ చేయాలి అని భద్ర రాజీవ్తో ఫిక్స్ అవుతాడు ఇది ఇలా ఉండగా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది మహేంద్ర అనుపమ వీళ్ళందరూ కూడా కాలేజ్కి రీచ్ అవుతారు మను కూడా కాలేజ్కి వస్తాడు అనుపమ వెంటనే మనుతో మను ఎందుకు కాలేజ్కి వచ్చావు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడుగుతారు పర్లేదు మేడం కాలేజ్కి రావాలనిపించింది అయినా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కాబట్టే కాలేజ్కి వచ్చాను అని అంటాడు మను ఇంకా మను డెడికేషన్ చూసి మహేంద్ర అండ్ వసుధార హ్యాపీగా ఫీల్ అవుతారు మను వసుధారతో మేడం రిషి సార్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటారా అని అడుగుతారు నేను దాని గురించే వెయిట్ చేస్తున్నాను మనుగారు ఖచ్చితంగా రిషి సార్ బ్రతికే ఉన్నారని నేను చెప్పినట్లే జరిగింది ఇప్పుడు ముకుల్ సార్ కాల్ గురించే నేను వెయిట్ చేస్తున్నాను అని అంటుంది వసుధారా కరెక్ట్గా అదే టైంకి ముకుల్ కాల్ చేస్తాడు వసుధార చాలా హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో సార్ అని అంటుంది వసుధారా మేడం మనకు ఒక గుడ్ న్యూస్ ఒక స్ట్రాంగ్ క్లూ దొరికింది మేడం ఇది నేను మీకు డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పుడే వస్తున్నాను అని ముకుల్ వసుధార వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వసుధార మను మహేంద్ర వీళ్ళందరూ ఇంకా ముకుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ముకుల్ వసుధారతో చెప్పడం స్టార్ట్ చేస్తారు మేడం మేము రిషి సార్ ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు రిషి సార్కి గాయాలయ్యాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఎక్కడ ఉండి ఉండొచ్చు అనే విషయాలపై కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ పెట్టాం అప్పుడే మాకు ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది మొన్న ఒక ప్లేస్లో ఏదో దొంగతనం జరిగితే ఆ ని డీల్ చేయడానికి వెళ్ళాం వాటి పక్కనే ఉన్న సీసీ కెమెరాని చెక్ చేస్తే అక్కడ ఒక ఆర్ఫనేజ్ ఉంది ఆ ఆర్ఫనేజ్ నుండి రిషి సార్ బయటికి వస్తున్నట్టు కొన్ని విజువల్స్ అయితే రికార్డ్ అయ్యాయి కావాలంటే మీరు చూడండి అని చెప్పి ఇంక చూపిస్తారు అందులో క్లియర్గా రిషి అయితే కనబడతాడు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సర్ ఇది రిషి సరే అని అంటుంది మేడం మీరు గా చెప్పగలరా ఇది రిషి సార్ అని అని అడుగుతారు ముకుల్ అవును సార్ రిషి సరే ఖచ్చితంగా రిషి సరే అని వసుధార అయితే ఇంకా హుట్టా హుట్టిన ఆ ఆర్ఫనేజ్ అడ్రస్ తెలుసుకొని అక్కడికి బయలుదేరుతుంది మను మహేంద్ర అనుపమ కూడా బయలుదేరుతారు ఇంకా అలా వసుధార పాపం లోకి ఎంటర్ అవుతుంది రిషి అక్కడే ఉన్న పిల్లలకి పాఠాలు చెప్తూ కనిపిస్తాడు వసుధార రిషి సార్ అని గట్టిగా అరుస్తుంది ఇంకా వసుధారాన్ని చూసిన రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే రిషి వసుధారాని హక్ చేసుకుంటారు వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూస్తున్న మహేంద్ర అండ్ అనుపమ మనం వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్